एयरपोर्ट विस्तरण చేసేది మేము, రైల్ నిర్మాణం చేసేది మేము, రోడ్ల నిర్మాణం చేసేది మేము, పొల్యూషన్ లేకుండా వెహికల్స్ తెచ్చేది మేము, మరి ట్రాన్స్పోర్టేషన్ ఇక్కడ ఎంప్లాయ్‌మెంట్ కి అవసరమైనటువంటి మరి ఉద్యోగ అవకాశాల కోసం మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ ని చేసేది మేము. ఇది కాకుండా ఈ ప్రాంతంలో మీ అందరికీ తెలిసినట్టుగా వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కింద ఇప్పటివరకు నేను చేసినవి చెప్తాను, ఇప్పుడు కొన్ని జరగనివి చెప్తాను, ఎందుకు జరగట్లేదో చెప్తాను. ఈ ప్రభుత్వాలు సరైన శ్రద్ధ వహించని కారణంగా నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ ఏదైతే తిరుపతికి చిత్తూరు జిల్లాకు శాంక్షన్ అయిందో అది 5 సంవత్సరాల పాటు మా ప్రభుత్వం రాష్ట్రానికి లేఖలు రాసి రాసి అలసిపోయింది. అలసిపోయింది తప్పితే వీళ్ళ నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు. నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్స్ అంటే ఇది అవుట్ సైడ్ వైజాగ్ ఇండస్ట్రియల్ కారిడార్స్ ఏవైతే కేంద్ర ప్రభుత్వం చేపట్టిందో వీటికి అదనంగా కొన్ని కేవలం దేశవ్యాప్తంగా 3-4 మాత్రమే ఇవ్వడం జరిగింది. అందులో చిత్తూరు జిల్లా ఒకటి, ప్రకాశం జిల్లా ఇంకొకటి. ఈ రెండో కూడా కార్యరూపం దాల్చలేదు. అది గనక జరుగుంటే విస్తృతంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కింద కేంద్ర ప్రభుత్వం నుంచి వేల కోట్ల రూపాయలు వచ్చేవి, లక్షలాది ఉద్యోగాలు వచ్చేవి. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నిద్రపోతూ కూర్చుంది, 5 సంవత్సరాల్లో ఏం చేయలేదు. ఇక వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ లో అది కృష్ణపట్నం, ఇంతకు ముందు నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ పెడదాం అనుకుంది, బహుశా ఇదే చిత్తూరు జిల్లాలోనే, ఎగ్జాక్ట్ లొకేషన్ నాకు గుర్తు రావట్లేదు, కానీ అది కార్యరూపం దాల్చలేదు. ఇక ఏర్పేడు శ్రీకాళహస్తి నోడ్ కింద వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ లో 4 నోడ్స్ చేపడతాము. అందులో ప్రధానంగా వైజాగ్ చిత్తూరుని, వైజాగ్ శ్రీకాళహస్తిని ముందు ప్రాథమికంగా ముందుగా చేపడతామని చెప్పారు. కానీ ఈ రెండూ కూడా మరి ప్రోగ్రెస్ చూపించడం లేదు. కారణం రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి నిర్లక్ష్యమే. ఒక పక్క చిత్తూరులో మా దగ్గర కావాల్సినంత ల్యాండ్ ఉందని చెప్పి ముందుగా కేంద్ర ప్రభుత్వానికి చెప్పి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కింద ఎన్ఐసి డిఐసి అనే సంస్థ ఈ ఇండస్ట్రియల్ కారిడార్స్ నిర్మాణానికి ఏర్పరిచినటువంటి ఒక ట్రస్ట్, దానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది 2018లోనే ఒక లేఖ ద్వారా చెప్పింది, మేము సిద్ధంగా ఉన్నాము ఈ ప్రాజెక్టులో ఇమ్మీడియట్ గా టేకప్ చేయటానికని. ఇది నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ఇంప్లిమెంటేషన్ ట్రస్ట్, వీరికి 2018 అక్టోబర్ 12వ తారీఖున లేఖ రాశారు. మేము ఈ ప్రాజెక్ట్ ని వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ లో మేము చిత్తూరు నోడ్ ని టేకప్ చేస్తాము. చిత్తూరు నోడ్ కింద మా దగ్గర ఇన్ని వేల ఎకరాల 1015 ఎకరాల భూమి ఉంది. గవర్నమెంట్ ల్యాండ్ రెడీ టు బి ట్రాన్స్ఫర్డ్ ఇట్ 10830 ఎకరాలు, టోటల్ 11846 ఎకరాలు ఉంది అని చెప్పారు. కానీ మరి ఏమైంది, సరిగ్గా మరి అది కంటిగ్యూస్ గా లేదు, ఒక పార్సెల్ గా లేదు. ఏ కారణాలు ఏమైనప్పటికీ ఆ నిర్లక్ష్య ధోరణే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కనిపిస్తోంది. ఇది గత ప్రభుత్వ హయాంలో నడిచింది, ఇప్పుడు ఇదే నడుస్తోంది. ఈ ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తయితే దీన్ని ల్యాండ్ ని మరి కొత్త ఎస్పీవి తయారు చేసి దానికి ట్రాన్స్ఫర్ చేయవలసి ఉంటుంది. చేస్తే పూర్తి స్థాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఖర్చు అంతా కూడా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. దీని కింద కనీసం 7-8 లక్షల ప్రజలకు ఉద్యోగాలు వస్తాయి ఈ ప్రాజెక్ట్ నిర్మాణం జరిగితే. ఈ వైజాగ్ ఇండస్ట్రియల్ చెన్నై కారిడార్ లో 100 కోట్ల పెట్టుబడులు వస్తాయని ఏడీపీ రిపోర్టే చెప్తోంది. సో అటువంటి ఆంధ్రప్రదేశ్ కి అత్యంత అవసరమైనటువంటి ఇటువంటి ప్రాజెక్ట్ ని వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అనే దాదాపుగా రాష్ట్రంలోని 11 జిల్లాలను కవర్ చేస్తూ మరి 800 కిలోమీటర్ల తీరం నుంచి వెళ్ళేటువంటి ఇండస్ట్రియల్ కారిడార్. ఇది ఈస్ట్ వెస్ట్ కారిడార్ కి ఒక పార్ట్ వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్. దీన్ని ఇటువంటి ప్రాజెక్ట్ ని మరి అహర్నిశలు మరి నిద్రా భోజనం మానేసి చేయవలసిన ప్రాజెక్ట్ ఇది. ఎందుకంటే ఆలస్యం అయితే రాష్ట్ర ప్రజలకే నష్టం, కానీ ఇవేమి మన ప్రభుత్వాలకు పట్టవు. రాజకీయాలు తప్పితే, వారు ఎంచుకున్న ఎజెండా పైన రోజు మాట్లాడటం తప్పితే ఇటువంటి ప్రాజెక్ట్ నిర్మాణం వారికి పట్టదు. సో కాబట్టి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఖచ్చితంగా ఈ తిరుపతి ఎన్నికల్లో ప్రశ్నిస్తాం. నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ ఇచ్చింది ఎందుకు కార్యరూపం దాల్చలేదు? ఎందుకు ఈ బీసీఐసి వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కింద చిత్తూరు నోడ్ ఎందుకు తయారవటం లేదు? ఎందుకు ఈ ప్రాంతం పైన వైసీపీకి శ్రద్ధ లేదు?
ఎందుకు టీడీపీ కూడా ఈ ప్రాంతంపైన శ్రద్ధ లేదు? చంద్రబాబు నాయుడు గారి జిల్లా నుంచి ఎన్నికైనటువంటి ముఖ్యమంత్రి అయినా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా ఎందుకు ఈ జిల్లా ఇటువంటి వివక్షకు గురైంది? మేమేం చేశామో మొత్తం లిస్టు వేసేస్తాం, అది కాకుండా మీరేమైనా చేస్తుంటే దయచేసి చెప్పండి. అవినీతి అక్రమాలు అన్ని రకాల అవాస్త రాజకీయాలు తప్పించి మీరు నిజంగా ఏమన్నా అభివృద్ధి చేస్తుంటే కేంద్ర ప్రభుత్వ పథకాలు కాకుండా కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలు కాకుండా మీరు ఏదైనా చేస్తే చేయాలి అన్నది బీజేపీ డిమాండ్.